नमस्कार फ्रेंड्स मनम एलिप्स एला ड्रा चेलो चूडबोतुन्नाम कंस्ट्रक्ट एन एलिप्स डिस्टेंस ऑफ द फोकस फ्रॉम द डायरेक्ट्रिक्स एज 50 mm एंड एसेंट्रिसिटी एज 2/3 एंड आल्सो ड्रा द टैंजेंट एंड नार्मल टू द कर्व एट ए पॉइंट 40 mm फ्रॉम द डायरेक्ट्रिक्स सो इक्कड़ मनम फ्रेंड्स अर्थम चेसुकोवाल्सिंदि एंटंटे e इज इक्वल टू 1 e लेस देन 1 ఈ గ్రేటర్ దెన్ వన్ ఎసెంట్రిసిటీ లెస్ దెన్ వన్ అయితే మనకి ఎలిప్స్ వస్తుంది గ్రేటర్ దెన్ వన్ అయితే హైపర్బోలా వస్తుంది ఈక్వల్ టు 1 అయితే పారాబోలా వస్తుంది అది మనం నేర్చుకున్నాం సో ఈ ఈజ్ ఈక్వల్ టు 2/3 అది రాసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మనం సాధారణంగా చేసే పని ఎక్కడో చోట ఒక ప్లస్ మార్క్ మీకు కెమెరాని తిప్తా ఓకే ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా కెమెరాలో ఒక అంటే ఒక మన పేపర్ పైన ఇది పెట్టుకుందాం సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఎస్ సో ఒక వర్టికల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ యాజ్ సేమ్ యాజ్ పారాబోలా ఏ బి యాక్సిస్ దీని యాక్సిస్ అనుకుంటాం సి డి ఓకే ओके सीडी डायरेक्ट्रिक्स यस सो इप्पुडु मन की डायरेक्ट्रिक्स नुंची फोकस की डिस्टेंस 50 इच्चाडु काबट्टी 50 दग्गर ओक पॉइंट पेट्टुकुंटाम दानि पेरु एफ अनि पेट्टुकुंटाम सो मीकु तेलुसु e = 2/3 अंटे इवि 5 पार्ट्स चेयालि 2 + 3 5 पार्ट्स 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి సో 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మనకి డైరెక్ట్ 50 ఉంది కాబట్టి 1 2 3 4 అండ్ 5 సో ఇక్కడ e = 2/3 మనం ఇదివరకే అనుకున్నాం e = 2/3 లేదా ve / va is equal to 2/3 ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం ఇదివరకు మాట్లాడుకున్న దాంట్లో సో లేదంటే vf / VVVA కూడా 2/3 నే అంటే ఇక్కడ V పెట్టుకుందామండి అంటే 2 పార్ట్స్ V ఓకే ఈ 2 పార్ట్స్ వరకు V ఈ 3 పార్ట్స్ AV సో VF డివైడెడ్ బై VA ఇస్ ఈక్వల్ టు 2 పార్ట్స్ బై 3 పార్ట్స్ ఓకే సో అదే మనం ఏం చేస్తాం ఇటు పైకి కూడా డ్రా చేస్తాం కదా 2 పార్ట్స్ అంటే 20 కదా ఆ 20ని నేను V నుంచి పైకి డ్రా చేస్తున్నా దిస్ ఈజ్ V సో ఇప్పుడు చూడండి VE / VA VE 2 పార్ట్స్ / VA 3 పార్ట్స్ 2/3 ఆర్ VF 2 పార్ట్స్ VA 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 దాన్నే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 2/3 అంటాం దాన్ని ఈ విధంగా మనం పెట్టుకున్నాం సో ఇప్పుడు ఏం చేస్తాం మీకు అందరికీ తెలిసిన విషయమే ఏఈని ఎక్స్టెండ్ చేస్తాం ఏ నుంచి ఒక లైన్ గీస్తాం అది ఈ నుంచి ఇట్లా పెద్దగా పోతుంది ఓకే సో పారాబోలాకి హైపర్బోలాకి సిమిలారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం ఎలిప్స్ దగ్గర మనకి కష్టం ఎక్కడ వస్తుందంటే ఎలిప్స్ అనేది ఇట్లా క్లోజ్ కావాలి కాబట్టి అక్కడ 5-6 తీసుకున్నా సరిపోయినాయి పాయింట్స్ కానీ ఇక్కడ అట్లాగా అది క్లోజ్ అయ్యే వరకు తీసుకోవాలి ఇది F1 అని పెడతాను F2 ఎట్ వస్తుందంటే ఈ ఎలిప్స్ అనేది ఇట్లా వచ్చి ఇట్లా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇటువైపు కూడా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇటువైపు కూడా F2 వచ్చే ఛాన్స్ ఉంది అందుకే ఇది F1 అని పెట్టుకుందాం సో ఇప్పుడు V నుంచి రైట్ సైడ్ ఓకే ఇంకా ఈ లైన్ని యాక్సిస్ని డివైడ్ చేసుకుంటూ వెళ్దాం 10 mm ఈచ్ పార్ట్ ఉండాల్సిన అవసరం లేదు ఈక్వల్గా కానీ ఉంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చేస్తున్నాను అంతే తప్ప కంపల్సరీ ఈక్వల్ పార్ట్స్ ఉండాల్సిన అవసరం ఏం లేదు సో నా డ్రాఫ్టర్ ఫిక్స్ సో కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేద్దాం ఇదొకటి చెక్ చేద్దాం పైన కెమెరా ఉంది పోవట్లే ఓకే సో ఈ లైన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు వర్టికల్ లైన్స్ ఎంత ఈజీ చూడండి వెరీ వెరీ ఈజీ నాట్ మోర్ దెన్ 5 మినిట్స్
It is taking not more than 5 minutes. ఐదు నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు, మొత్తం అంతా అయిపోయేసరికి. సో మనకు తెలుసు 1, 2, 3, 4 సో ఆన్. ఓకే, సో ఇక్కడ 1-2-3-4-5-6-7-8. సో ఫ్రెండ్స్ 1-1 రేడియస్ తీసుకొని F1 నుంచి కట్ చేస్తాం. సో వీటికి పాయింట్ నెంబర్ P1 అని ఇస్తాం. తర్వాత 2-2 రేడియస్ తీసుకుంటాం F1 నుంచి, అంటే అదే పాయింట్ F1 అవుతుంది. ఇక్కడ కట్ చేస్తాం, కింది వైపు కూడా కట్ చేస్తాం. సో ఇది P2 అవుతుంది ఫ్రెండ్స్, ఇది P2 అవుతుంది. నెక్స్ట్ 3-3 నుంచి ఆ రేడియస్ని తీసుకొని F1 నుంచి కట్ చేస్తే నెక్స్ట్ 4-4 F1 నుంచి F5 F1 నుంచి ఓకే నెక్స్ట్ 6-6 అండ్ అగైన్ F1 నుంచి F7 మళ్ళీ F1 నుంచి F8 ఇంకో డౌట్ రావచ్చు సార్, రేడియస్ పెరుగుతుంది అయినా ఇవి ఎందుకు కిందికి వస్తున్నాయి, పైకి పోవాలి కదా రేడియస్ పెరిగిన కొద్దీ అని అనుకోవచ్చు. కానీ రేడియస్ పెరుగుతుంది, అదేవిధంగా ఈ F1 అనే దూరం కూడా పెరుగుతుంది. ఇప్పుడు 9-9 రేడియస్ పెరిగింది ఫైన్, కానీ F1 నుంచి కట్ చేస్తున్నప్పుడు ఈ దూరం కూడా పెరిగింది కదా, అందుకే అది కింద కట్ అవుతుంది, పైన కాకుండా హైపర్బోలా విషయంలో పైన కట్ అవుతుంది, అది గమనించాలి. నెక్స్ట్ 10-10 జస్ట్ ఎక్స్టెండింగ్ దిస్ లైన్, అప్పుడే ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యి మనకి 11th పాయింట్ 12th పాయింట్ కూడా వస్తుంది. ఇది 11, ఇది 12. ఓకే, సో ఇప్పుడు 11-11 నుంచి ఈ డిస్టెన్స్ని F1 నుంచి కట్ చేస్తున్నాం. సో P11 నెక్స్ట్ 12 ఇది చూసారా కరెక్ట్గా ఇక్కడ. ఓకే కరెక్ట్ వచ్చాను. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ ధ్యాన్ చేద్దాం, స్టార్టింగ్ ఫ్రమ్ వి. ఫస్ట్ ఎప్పుడైనా కూడా రఫ్గా మళ్ళీ ఎరేజ్ చేసుకునే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ డార్క్ గీయద్దు. ఓకే చూసారా, సో ఇది మన ఎలిప్స్. మీరు కొంచెం డార్క్ HB పెన్సిల్తో దీన్ని డార్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దీన్ని హైలైట్ చేయాలమ్మా, ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కాబట్టి దీన్ని హైలైట్ చేయాలి, స్కెచ్తో కాదు HB పెన్సిల్తో. ఇప్పుడు ఇది V ఉంది కదా నాన్న, ఇక్కడ V ఉంది కదా, ఇది కూడా V- అనుకుందాం. ఓకే V- అనుకుందాం. V- నుంచి CD ఎంత డిస్టెన్స్లో ఉంది, ఆబ్వియస్లీ 3 పార్ట్స్, అంటే
సో ఫ్రెండ్స్ వి నుంచి ఇటు త్రీ పార్ట్స్ ఉన్నట్టుగా వి నుంచి ఇటు మనం త్రీ పార్ట్స్ అంటే 30 mm దూరంలో ఒక లైన్ గీస్తాం 10, 20, 30 ఇక్కడికి సో ఇక్కడ నుంచి వర్టికల్గా ఎస్ దీనికి దీనికి ప్యారలల్గా ఉంది ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే అవి మనం సెట్ చేసుకోవాలి అంతే సో ఇటు బి అని పెడదాం ఓకే ఇది బి అయింది ఇప్పుడు ఇటు ఎఫ్ వన్ ఉంది కదా మనం ముందుగా అనుకున్నట్టు ఇటు ఎఫ్ టూ ఇటు ఎఫ్ టూ కూడా వస్తుంది వి నుంచి టూ పార్ట్స్ 1, 2 వి వన్ నుంచి టూ పార్ట్స్ 1, 2 అంటే 10 దగ్గర వస్తుంది వి ఎఫ్ టూ వస్తుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ట్యాంజెంట్కి వెళ్ళి ట్యాంజెంట్ ఎంత ట్యాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ ఎట్ ఎ పాయింట్ 40 mm ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ ఇది కదా డైరెక్ట్రిక్స్ ఈ డైరెక్ట్రిక్స్ నుంచి 40 mm చెప్పాను కదా స్కేల్ని మెల్లగా పైకి తీసుకుంటే వెళ్దాం ఇది 40 ఓకే ఇట్లా పైకి తీసుకుంటే అంటే దీనికి మ్యాచ్ అవుతూ ఉండాలి ఎప్పటికీ ఇట్లా పైకి తీసుకుంటే వెళ్తున్నప్పుడు ఇక్కడ 40 దగ్గర తగిలింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 40 అన్నట్టు ఓకే ఒక డాట్ పెడతాం దానికి ఎం అనే నేమ్ ఇస్తాం ఓకే మళ్ళీ స్కేల్ని కొంచెం అది చేసి ఎఫ్ వన్కి జాయిన్ చేస్తాం ఎం వన్ ఎఫ్ వన్ జాయిన్ చేసాం ఈ స్కేల్ ఇట్లనే ఉంటుంది ఈ ఈ స్కేల్ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ ఇక్కడ డ్రా చేస్తాం ఓకే సో దీనికి టీ అని పేరు ఇస్తాం అదే కదా మనం ఇది పర్పెండిక్యులర్ లైన్ ఓకే సో ఇప్పుడు చూడండి డ్రాఫ్టర్ ఎంత కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఎంత బాగుందో చూడండి సో ఇప్పుడు ఈ ఎమ్ని టీని జాయిన్ చేస్తే ఒక లైన్ గీస్తాం ఓకే యాక్చువల్గా ఎం ఇక్కడ ఇది మన ట్యాంజెంట్ ఒకటే పాయింట్ దగ్గర తగులుతుంది ట్యాంజెంట్ టీ టీ డాష్ ఓకే దీనికి పర్పెండిక్యులర్గా మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ ఈ స్కేల్ అట్లా పర్పెండిక్యులర్గా ఉంటుంది గీస్తే నార్మల్ ఎన్ ఎన్ డాష్ బాగుందా అయిపోయింది సో ఇది ఏం ఇప్పుడు ఎక్స్టెన్షన్ లైన్స్ గీసుకుందాం ఇది ఒక ఎక్స్టెన్షన్ లైన్ దీనికి డైమెన్షన్స్ ఇవ్వడానికి ఈ నుంచి ఇడికి ఫోకస్కి 50 ఉంది అని చెప్పొచ్చు ఎక్స్టెన్షన్ లైన్స్ అంటే ఇవి డయాగ్రామ్లో గీయాల్సిన అవసరం లేదు మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో ట్యాంజెంట్ నుంచి డైరెక్టర్స్కి ఉన్న డిస్టెన్స్ 40 అని ఇవ్వచ్చు ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఎలిప్సిడ్ని డ్రా చేసే విధానం మీకు అర్థమైందని అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ ఈ చాట్ బాక్స్లో వేయండి నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఎస్ఎస్ఆర్ కృష్ణ